నమస్తే అండి. మన ఫ్యామిలీలో చాలా రోజుల నుంచి చాలా మంది అడుగుతున్నారండి మా అమ్మ వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ చేయమని. అందుకేనండి ఈ వీడియోలో మీకు అమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంటి ముందు గుత్తు గుత్తులుగా పసుపు రంగు పూలతో పూసిన ఒక అందమైన పూల చెట్టు ఇంటి ముందు ఉంటుంది. ఆ పూల చెట్టుకి రైట్ సైడ్ లో అమ్మ వాళ్ళ కిరాణా షాప్ ఉంటుంది. మా అమ్మ వాళ్ళ ఉండే ఊరు ఒక మారుమూల గ్రామం అండి. ఈ ఊర్లో ఎక్కువగా ఉండేది గిరిజనులండి. మాది సొంత ఊరు ఈ ఊరు కాదండి. ఈ ఊరు అమ్మమ్మ వాళ్ళ ఉండే ఊరు. నానమ్మ వాళ్ళ ఉండే ఊరు నుండి అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి వ్యవసాయం చేసుకుంటూ నాన్నవాళ్ళు 25 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నారు. వ్యవసాయంతో పాటు చిన్న కిరాణా షాప్ పెట్టుకొని పెట్రోల్ డీజిల్ లాంటివి కూడా అమ్ముతూ ఉంటారు. ఇంకా నాన్న సైకిల్ మెకానిక్ అండి. బైకులకు సైకిల్కు టైర్ ప్యాచ్లు వేస్తూ ఉంటారు. ఇవి కాకుండా కారం మిల్లు పిండి మిల్లు కూడా ఉన్నాయండి. మీరు చూసేది షాప్కి ఎంట్రన్స్ అండి. షాప్కి లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి కారం మిల్లు పిండి మిల్లు. పొలంలో పండించుకున్న కూరగాయలు ఏమైనా ఉంటే షాప్లోనే అమ్మేస్తారండి. 4-5 సంవత్సరాల క్రితం ఊర్లో ఉన్నవారు కారం పట్టించుకోవాలన్నా పిండి పట్టించుకోవాలన్నా 20-30 కిలోమీటర్లు వెళ్ళి పట్టించుకునేవాళ్ళు. అందుకే నాన్న ఈ రెండు కొనుక్కొని చిన్న వ్యాపారం చేసుకుంటున్నారు. వాటితో పాటు నాన్నకు మెకానిక్ వర్క్ వచ్చండి. మా ఏరియాలో ఎవరి సైకిల్ ప్యాచి పడినా బండి ప్యాచి పడినా నాన్న దగ్గరికే తెస్తూ ఉంటారు. మా నాన్న చదువులో తప్ప అన్నింటిలోనూ కష్టజీవేనండి. చాలా బాగా కష్టపడతారు. మా నాన్నలో నాకు బాగా నచ్చేది అదేనండి. కానీ మేము ముగ్గురు అక్కచెల్లెళ్ళం కాబట్టి నాన్న ఎంత కష్టపడినా ఆ కష్టమంతా మా కోసమేనండి. మా నాన్నకు నాన్నమ్మ వైపు నుంచి కానీ అమ్మమ్మ వైపు నుంచి కానీ ఎలాంటి ఆర్థిక సాయం లేదండి. తన కష్టంతోనే స్వయం కృషితో స్థిరపడ్డ ఒక సామాన్యుడు. ఇక్కడ ఒక చెక్క పెట్టె కనిపిస్తుంది కదండి. ఆ పెట్టెలో నాన్న సైకిల్ ప్యాచ్లు వేసే పరికరాలన్నీ ఆ పెట్టెలోనే పెట్టుకుంటారు. ఆ పెట్టి పక్కనే కారం మిల్లు పిండి మిల్లు కూడా ఉంటాయి. నాన్నకున్న దాంట్లోనే ప్రాంతాన్ని బట్టి బ్రతకడానికి ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచించి ఇవన్నీ పెట్టుకొని ఇలా చిన్న వ్యాపారం చేసుకుంటున్నారండి. అమ్మ వాళ్ళ ఇల్లు చూపించాలంటే ఇంటి ముందు ఈ షాప్ ఉంటుంది. అందుకేనండి ఫస్ట్ మీకు ఈ షాప్ చూపించాల్సి వచ్చింది. ఈ షాప్కి కొంచెం వెనకాల ఇల్లు ఉంటుంది. ఇంట్లోకి ప్రవేశించగానే ఎడం వైపున వేప చెట్టు ఉంటుంది. ఈ వేప చెట్టుకి నిత్యం నాన్న పూజ చేసుకుంటూ ఉంటారు. సమస్త జీవకోటికి ప్రాణాధారమైన గాలి నీరు నిప్పు భూమి ఆకాశాన్ని ఇలా చెట్టుని కూడా భగవంతుడిగా కొలిచే గొప్ప సంస్కృతి మన హిందూ ధర్మంలో ఉండడం మన అదృష్టం. చెట్లు ప్రకృతికి ఎంత అందాన్నిస్తాయో ఇంటి ముందు పెంచుకున్న మొక్కలు కూడా ఇంటికి అంతే అందాన్నిస్తాయి. మీలో ఎంతమందికి డిసెంబర్ పూలు తెలుసో కామెంట్ చేయండి. ఈ పూలని ఎక్కువగా నా చిన్నప్పుడు చూసేదాన్ని. ఇప్పుడు ఇవి ఎక్కడా సరిగా కనిపించట్లేదు. ఇవి డిసెంబర్కి దగ్గరలో పూయడం వలన ఏమో తెలియదు కానీ ఈ పూలను డిసెంబర్ పూలు అని అంటారు. మా అమ్మకి నాన్నకి కూడా మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టమండి. అందుకే ఇంటి ముందు ఎక్కువగా మొక్కలుంటాయి. 4 సంవత్సరాల క్రితం మా అమ్మ వాళ్ళది తాటాకిల్లేనండి. చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు పసుపు కుంకుమ కింద ఇచ్చిన డబ్బులతో పైన తాటాకులు తీసేసి రేగు వేయించుకున్నారు. తాటాకులు కొట్టించడానికి కట్టించడానికి కూడా 5-6 వేలు అవుతుందని వర్షం వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందని రేగు వేయించేసుకున్నారు. ఈ ఇంటికి 2 గదులండి. అందులో ఫస్ట్ గది పూజ గది అండి. ఈ పూజ గదిలో ఉన్న దేవుడి ఫొటోస్ ఎలా ఉంటాయంటే ముక్కోటి దేవతలందరి ఫ్యామిలీ ఫొటోస్ మా అమ్మ వాళ్ళ పూజ గదిలో ఉన్నట్టే ఉంటాయి. నాన్నకి కొంచెం భక్తి ఎక్కువండి. ప్రతి శుక్రవారం ఈ పూజ గది చాలా నిండుగా అందంగా ఉంటుంది. విజయదశమికి నాన్న గుడి దగ్గర ఎక్కువగా పనులు చేయడం వలన కొంచెం ఆరోగ్యం బాగలేదు. లేదంటే ఈ పూజ గది ఇలా ఉండదు. ప్రతిరోజు వేప చెట్టు దగ్గర ఇంట్లోనూ నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. నాన్న వాళ్ళు వ్యవసాయం చేస్తారని చెప్పాను కదండి. పక్కన కనిపించేవన్నీ ధాన్యం బస్తాలండి. ధాన్యం బస్తాల పక్కన ఉన్న మిషన్ నాదేనండి. నాకు పెళ్లి కాకముందు కొట్టిన మిషన్. దాని పక్కన ఎల్లో కలర్లో ఉన్న చెక్క బీరువ మా అమ్మ వాళ్ళ పెళ్ళైన కొత్తలో 250కి ఆ బీరువ కొన్నారటండి. మా చిన్నప్పుడు మా అందరి బట్టలు ఈ బీరువలోనే పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు ఇందులో మా నాన్న బట్టలు మాత్రమే ఉంటాయి. ఈ బీరువ పైన నేను ముక్కుబుడక కుట్టించుకున్న డేట్ రాశాను. నాన్న ఈ బీరువాకి పెయింట్ వేసినప్పుడు అది పోయింది. కానీ నాకు ఆ డేట్ గుర్తుండిపోయింది. అప్పట్లో 10 సంవత్సరాలలోపు ఆడపిల్లలకి ముక్కుబుడక కుట్టించేవారు. కానీ ఇప్పుడు అసలు ముక్కుబుడకే కుట్టించట్లేదు. కానీ ఇది కూడా కొన్నాళ్ళ తర్వాత ట్రెండ్ అవుతుందిలేండి ముక్కుబుడకే ఫ్యాషన్లా. ఈ గదిలో చిన్న చిన్న అర్మర్లు ఇలా ఉంటాయండి. వీటిలో పూజకు సంబంధించిన వస్తువులన్నీ పెట్టుకుంటారు. ఇలా ఈ గది ఉంటుంది. ఈ గది నుండి బయటకు వస్తే పక్కనే ఇంకో గది ఉంటుంది. మనం ఉండే ఇల్లు ఎలాంటిదైనా సరే అదైనా ఉన్నందుకు మనం చాలా అదృష్టంగా భావించాలి.
ఉన్న ఇంటిని అలా ఉంది ఇలా ఉంది అని బాధపడకూడదు. అసలు మొత్తానికి ఇల్లు లేని వాళ్ళు చాలామందే ఉన్నారు. అందుకేనండి మీ ఉండేది కూడా రేకుల షెడ్డే అయినా ఆ ఇల్లైనా ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ గదిలో నాన్న అందమైన సీనరీ పోస్టర్లు గోడకు మేకేసి కొట్టేశారు. వాటి కింద మా చిన్నప్పటి టీవీ ఫ్యాను ఉంటాయి. మా చిన్నప్పుడు మా నాన్న పత్తి చేను వేశారు. ఫస్ట్ టైం వ్యవసాయం చేస్తే లాభం వచ్చిందని ఆ లాభంతో బ్లాక్ అండ్ వైట్ టీవీ కొనేశారు. దాని పక్కనే ఉషా టేబుల్ ఫ్యాన్. ఆ ఫ్యాన్ కొన్నప్పుడైతే నేను కూడా పొట్టలేదటండి. కానీ ఇప్పటికీ ఆ ఫ్యాన్ అమ్మవాళ్ళు వాడుతున్నారు. ఈ గదిలో ఉన్న అరమారుల్లో మేము వచ్చినప్పుడు వేసుకునే మా పిల్లల బట్టలు మా బట్టలు అరమారుల్లో పెట్టుకుంటాం. ఈ గదిలో ఉన్న ఐరన్ బీరువాలో మంచి బట్టలన్నీ అందులో పెట్టుకుంటారు. బయట ఎక్కడ పెట్టినా ఎలకలు కొట్టేస్తాయి, అందుకే ఆ బీరువాలో పెట్టుకుంటారు. ఆ కనిపించే చెక్కబల్లపై మా ముగ్గురు అక్క చెల్లెళ్లకు పెళ్లిళ్లకు పెట్టగా మిగిలిన కొన్ని గిన్నెలని గ్లాసుల్ని అమ్మ బల్ల మీద పెట్టుకుంది. పండగకి మేమంతా వచ్చినప్పుడు అవన్నీ కిందకి తీసి వాడుకొని మళ్ళీ పైన పెట్టేస్తాం. పైన ఉన్న మిద్దె కనిపించకుండా నాన్న పెద్ద బ్యానర్ని మేకులతో కొట్టేశారు. అంటే మట్టి కదండి, అది కొంచెం నీట్గా ఉంటుందని అలా పెట్టేశారు. ఇల్లంతా మట్టితోనే కట్టారండి. ఇంట్లో ఉన్న మంచాలు బయటికి, బయట ఉన్న మంచాలు లోపలికి తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ మంచాలు కొన్నిసార్లు గోడలకు తగిలి పాపం ఈ గోడలకి కొన్నిసార్లు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఈ గదికి రైట్ సైడ్లో 3 అర్మర్లు ఉంటాయి. ఇక ఇంటి ముందున్న గుమ్మం ఇలా ఉంటుంది. నాన్న తిరుపతి వెళ్ళినప్పుడు తీయించుకున్న ఫొటోస్ని నాన్న ఫ్రేమ్ కట్టించి ఇలా గోడకు పెట్టారు. ఒకప్పుడు ఫోటో తీయించుకోవాలంటే స్టూడియోకి వెళ్ళి తీయించుకొని ఆ ఫోటోని అందంగా ఫ్రేమ్ కట్టించుకొని గోడకు పెట్టుకునేవారు. చాలామంది ఇళ్లలో తరతరాలుగా ఉన్న వారసులందరి ఫొటోస్ని గోడకి పెట్టుకోవడం నేను చూశాను. తర్వాత చిన్న గదిలో ఉన్న ఇందులో వంట చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత ధాన్యం బస్తాలు ఉంచుకోవడానికి వాడారు. ఇప్పుడు ఇది ఖాళీ చేసేసి మంచాలు ఇంట్లో ఉన్న కొన్ని సామాన్లు పెట్టుకోవడానికి స్టోర్ రూమ్లో దీన్ని వాడుతున్నారు. ఇక ఈ గది స్పెషల్ ఏంటంటే ఈ గదిలో 60 సంవత్సరాల క్రితం నాటి ఎడ్ల బండికి కట్టే గంట ఉందండి. ఈ గంట మా అమ్మ వాళ్ళ నాన్న ఎడ్ల బండిదట, అంటే మా తాతయ్యదనమాట. అప్పట్లో సంతకు వెళ్ళాలన్నా సినిమాకి వెళ్ళాలన్నా చుట్టాలింటికి వెళ్ళాలన్నా ఎడ్ల బండి మీదే వెళ్ళేవారట. దూరం నుండి ఎడ్ల బండికి కట్టిన గంటల శబ్దం విని బయటకు వెళ్ళిన మన వాళ్ళు వచ్చేస్తున్నారని ఇంట్లో వాళ్ళు ఆనందంగా ఎదురు చూసేవారట. అలా వంటగది ఉంటుంది. ఈ వంటగదిలో అమ్మ ఎక్కువగా వాడేవి మాత్రమే వంటగదిలో పెట్టుకుంటుంది. ఇంకేమైనా అవసరం అనుకుంటే షాప్లో నుండి తెచ్చుకుంటుంది. ఈ వంటగదిలో వంట సామాగ్రి కిరాణా సరుకులు పెట్టుకోవడానికి నాన్న చెక్కలతో అరమరలు తయారు చేశారు. పట్నం నుండి పల్లెటూరు వరకు కూడా మన ఆడవారందరికీ బాగా నచ్చిన గ్లాస్ జార్లు, ఈ సీసాలు లేకుండా ఎవరి వంటగది ఉండదేమో అంతలా ఈ గాజు సీసాలు మన వంటగదిలో ఉంటాయి. మీ వంటగదిలో కూడా ఇలాంటి గాజు సీసాలు ఉంటే కామెంట్ చేయండి. ఇక మా అమ్మ వాళ్ళ కిచెన్లో స్పెషల్ ఏంటంటే అది ఫ్రిడ్జేనండి. మిక్సీని ఫ్రిడ్జ్ మీద పెట్టుకుంటారు. ఫ్రిడ్జ్లో కూరగాయలు, పిండ్లు, పాలు, పెరుగు అలాంటివి మాత్రమే కాదు, ఫ్రిడ్జ్ పోయిన తర్వాత ఇలాగ కూడా వాడుకోవచ్చని అమ్మ వాళ్ళ ఫ్రిడ్జ్ వస్తే తెలుస్తుంది. అమ్మేస్తే ఏమొస్తుందని పోయిన ఫ్రిడ్జ్ని ఇలా వాడుకుంటున్నారు. అమ్మ వంట స్టవ్ మీద చేయదండి, టీ పెట్టుకోవడానికి మాత్రమే గ్యాస్ వాడుతుంది. మిగతా వంట అంతా పొలల పొయ్యి మీదే వండుతుంది. చుట్టూ కొండ ప్రాంతమే కాబట్టి పొలలు ఎక్కువగా ఉంటాయి. గ్యాస్ అయిపోయినప్పుడల్లా 1000 రూపాయలు అవుతుందని వంట పొలల పొయ్యి మీదే చేస్తుంది. పాలు వేడి చేయడానికి నాన్న మట్టితో చిన్న బొగ్గుల పొయ్యి తయారు చేశారు. వంట చేయగా మిగిలిన నిప్పుల్ని బొగ్గుల పొయ్యిలో వేసి పాలు మరుగుపెడుతుంది. చాలా వరకు వంటకి అమ్మ మట్టి పాత్రలనే వాడుతుంది. రుబ్బురోలు కూడా ఇక్కడే ఎందుకు పెట్టారంటే వర్షం వచ్చినప్పుడు పప్పు రుబ్బుకోవడానికి నీడగా ఉంటుందని రుబ్బురోల్ని ఇలా పొయ్యి పక్కనే పెట్టుకున్నారు. ఈ ఏరియాలో చిన్న గాలి వాన వచ్చినా వెంటనే కరెంట్ తీసేస్తారు. చెట్లు ఎక్కువగా ఉంటాయి కదా, అందుకే అయి ఉండొచ్చు.
మా నాన్న తాపి మేస్త్రీ కూడానండి. ఈ ఇల్లంతా మా నాన్న ఒక్కరే కట్టుకున్నారు. మట్టి కొమ్ముకొని ఇటుకలు తయారు చేసుకొని ఇద్దరంటే ఇద్దరు కూలీలను పెట్టుకొని చాలా కష్టపడి ఈ ఇల్లు కట్టుకున్నారు. మా హోమ్ టూర్లో నేను చెప్పలేదు కానీ మా ఇల్లు కట్టింది కూడా మా నాన్నేనండి. నాన్న మా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని విధాలా కష్టపడుతూనే ఉన్నారు. ఎంత కష్టపడినా వచ్చే ఆదాయం మాత్రం అంతంత మాత్రమేనండి. ఇంటి వెనకాల బట్టలు ఆరవేసుకుంటారు. ఈ వెనకాల ఎర్రచంద్రం చెట్టు ఉంది. ఈ చెట్టు ఇంకా చాలా పెద్దదిగా ఉండేది. ఒకసారి పెద్ద గాలివాన వస్తే ఆ గాలికి చెట్టు కొమ్మలు విరిగిపోయాయి. మళ్ళీ చిగురు వచ్చి నెమ్మదిగా ఎదిగింది. అమ్మ వాళ్ళ ఇంటి చుట్టూ ఎక్కువగా మొక్కలే ఉంటాయి. నాన్నకి సిమెంట్ పని వచ్చి కాబట్టి మొత్తం ఇంటి చుట్టూ ఇంటి ముందు కూడా గచ్చులు చేసేసారు. లేకపోతే వర్షం వస్తే ఎంత బురద బురదగా ఉంటుందని సిమెంట్తో కవర్ చేసేసారు. పెట్టుకోవడానికి కానీ ఎండాకాలం వడియాలు పెట్టుకోవడానికి కానీ అయితే చాలా బాగుంటుంది. ఎండాకాలం అంతా నేను పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడే ఉంటానండి. అప్పుడు నైట్ టైం బయట మంచాలు వేసుకొని ఈ వరండాలోనే పడుకుంటాం. తర్వాత అమ్మవాళ్ళ నీళ్ల వాడకం అంతా ఈశాన్యంలో పెట్టుకున్నారు. అమ్మవాళ్ళ నీళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉండేది కానీ ఈ మధ్యన ఇంటింటికి కుళాయి వేశారు. కానీ ప్రతిరోజు అయితే నీళ్ళు రావండి, రోజు విడిచి రోజు వస్తాయి. గిన్నెలు తోముకోవడం ఇక్కడేనండి. ఎన్ని నీళ్లు వాడినా బయట డ్రైనేజీ ఉంది కాబట్టి నీరు నిల్వ లేకుండా బయటకు పోతాయి. మంచినీళ్లకు అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే చేతి పంపు ఉంటుంది. మంచులు కావాలంటే ఆ పంప్ నుండి తెచ్చుకుంటారు. చూసేశారు కదండి. ఇప్పుడు మా చిట్టి పొట్టి ఉండే ఇల్లు కూడా చూసేయండి. చిట్టి పొట్టి అంటే మా అమ్మ వాళ్ళు పెంచుకునే ఆవు దూడ అండి. ఇవి ఉండేవి అమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగానే ఇవి ఉంటాయి. కిచెన్ టూర్ చూసి ఉంటుంటే ఆ వీడియోలో మామిడి పళ్ళు చూపించాను కదండి, ఆ మామిడి పళ్ళు ఇప్పుడు మీరు చూసిన చెట్టువేనండి. ఇక్కడ వేసిన కంచెకి నాన్న బూడిద గుమ్మడికాయల పాదు పెట్టారు. కాయలు అయితే బాగానే ఉన్నాయి. ఈ బూడిద గుమ్మడికాయలతో చాలా రకాల వంటలు చేస్తారట, కానీ మాకు వడియాలు పెడతారని మాత్రమే తెలుసు. Thank you.
అదేనండి, మా చిట్టి పొట్టి ఉండే ఇల్లు ఎండగా ఉన్నప్పుడు బయట కడతారు, వర్షాకాలం శీతాకాలం అయితే లోపల గదిలో కడతారు. అమ్మవాళ్ళు పెంచుకునే కోళ్ళు కూడా నైట్ టైం ఈ గదిలోనే ఉంటాయండి. వ్యవసాయం చేసే వాళ్ళకి పాడి పశువులు ఉంటే చాలా మంచిదండి. ఎరువుల ఖర్చుని తగ్గించుకొని పశువుల ఎరువునే వ్యవసాయానికి వాడుకుంటే మట్టి సారవంతం అవుతుంది, అలా పండించుకున్న ఆహారం ఆరోగ్యానికి కూడా మంచిది. అమ్మవాళ్ళు చిట్టి పొట్టి వేసిన పేడంతా ఓ చోట నిల్వ చేసుకుంటారు. ఇంట్లో వాడిన కిచెన్ వేస్ట్ని కూడా ఈ పెంట మీదే వేసేస్తారు. ఎరువంతా ఫిబ్రవరి మార్చి నెలల్లో పొలాల్లో ఉన్న మొక్కలకు ఎరువుగా వేస్తారు. పూర్వం మన పెద్దవాళ్ళు ఎక్కువగా ఆవులనే పెంచేవారటండి. ఇంట్లో ఒక ఆవు ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టుగానే భావించేవారట. దాని నుండి వచ్చే ప్రతీదీ ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. అమ్మవాళ్ళ బాత్రూమ్ ఈ ప్లేస్లోనే ఉంటుందండి. ఈ బాత్రూంలోకి నీళ్ల కోసం నాన్న ఏం చేశారంటే ఒక డ్రమ్ముని బాత్రూమ్ పైన పెట్టేసి వాటర్ ట్యూబ్తో వాటర్ కనెక్షన్ ఇచ్చేశారు. వాటర్ డ్రమ్ముని వాటర్ ట్యాంకర్గా మార్చేస్తారు నాన్న. ఈ ప్లేస్లోనే పెద్ద మామిడి చెట్టు, సీతాఫల చెట్లు కూడా ఉంటాయి. 2 రోజుల క్రితమే చెట్లు కొన్న సీతాఫలాలు నాన్న కోసేశారు. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక నిమ్మ చెట్టు కూడా ఉండేది, అది కూడా పెద్ద గాలివాన వచ్చినప్పుడు విరిగిపోయి చనిపోయింది. ఈ వీడియో కొన్ని కారణాల వల్ల సరిగా చేయలేకపోయానండి, అందుకే వాయిస్ కూడా సరిగా ఇవ్వలేకపోయాను. చాలామంది అడుగుతున్నారండి అమ్మవాళ్ళది ఏ ఊరని. ఈ ఊరు అల్లూరు సీతారామరాజు జిల్లా ఏలేశ్వరానికి దగ్గరగా ఉంటుందండి. ఓకేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి, నమస్తే.